సుధాకర్ చిరంజీవి హరిప్రసాదులకు ఒకరోజు ఏం వండుకోవాలో ఆలోచన రాలేదు అంతలో ఎదురింటి మునక్కాయ చెట్టు సుధాకర్ దృష్టిలో పడడం ఆ వర్తమాన హీరో నెమ్మదిగా చాలా జాగ్రత్తగా గోడ మీద ఎక్కి ఒక డజన్ మునక్కాయలు కోసుకొని వచ్చి చక్కగా మునక్కాయల పులుసు పెట్టడం జరిగింది తక్కిన మిత్రులిద్దరూ పులుసు బ్రహ్మాండం అన్నారు ఎందుకుండదు దొంగసొమ్ము కదా అలా ఈ మిత్రత్రయం భోజనం చేస్తుండగా ఆ ఎదురింటి ములక్కాయల తాలూకు పెద్ద మనిషి గోడ దగ్గరకు వచ్చి అరంలో నానా తిట్లు కావేరీ జలపాతలా కురిపించసాగాడు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ ముగ్గురు బయటకొచ్చి అయ్యా సారీ మేం చేసింది తప్పే అని ఎంత ప్రతిమాలినా ఆ ఆసామి వినలేదు పోని మళ్ళీ మునక్కాయలు కొని ఇస్తామయ్యా బాబు అంటే కూడా ఆయన అసలు వినలేదు వినలేదు కదా వెంటనే గోడ దిగివచ్చి వండిన మునక్కాయ పులుసుని గిన్నెతో సహా పట్టుకెళ్ళిపోయాడు హాయిగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆరగించాడు మరి అప్పుడు ఆ హీరోలు పెట్టిన ఆ ఎక్స్ప్రెషన్ మనం ఇప్పుడు చూడాలి వాళ్ళకి అవార్డు ఇచ్చినా సరిపోదు అనిపిస్తుంది